ఆసరా పెన్షన్లు అందించి ఆ పెద్ద మనుషులకు ఆసరాగా నిలబడి వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలో 29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది, నెలకు 200 పెన్షన్, సంవత్సరానికి మొత్తం ఖర్చు 800 కోట్లు. ఈ రోజు మన ప్రభుత్వంలో తెలంగాణలో 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి అంటే 17 లక్షల మందికి ఎక్కువ వస్తున్నాయి పెన్షన్లు. 200 పెన్షన్ 2000 రెట్లైంది, సంవత్సరానికి 12000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నేను చెప్పేది అవాస్తవమా? అవాస్తవమైతే తప్పకుండా కాంగ్రెస్ నాయకులను నేను అడుగుతా ఉన్నా, లెక్కలతో రండి, లక్ష్మారెడ్డి గారు తయారుంటారు. మీరు ఎక్కడ జడ్చర్లలో ఎక్కడికి వచ్చినా, మహబూబ్ నగర్లో ఎక్కడికి వచ్చినా, శ్రీనివాస్ గౌడ్ అన్న, లక్ష్మారెడ్డి అన్న రెడీగా ఉంటారు. లెక్కలతో సహా సాధికారంగా మీ బట్టలు ఇప్పే ప్రయత్నం మేము చేస్తాం, బట్టలు ఇప్పి చూపెడతామని చెప్తే ఇవాళని సవాల్ చేస్తా ఉన్నా. ఒకటి రెండు కాదు, ఏ రంగంలో చర్చకు వస్తారో రండి. మీరు పేసిన పెద్ద ఉద్దారకమైంది, మేము చెడగొట్టింది ఏంది, మేమేమన్నా ఉంటే ఇంకా బాగా చేసినాం. కానీ ఇలా వచ్చి నోటికొచ్చిన బూతులు జడ్చర్లనట ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి అభివృద్ధి కనబడతలేదట. అంటే మీరేమో పీకి పందిరేసినారు, 5 దశాబ్దాలు మేము వచ్చి చెడగొట్టినాము. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, జడ్చర్లను మున్సిపాలిటీ ఇప్పుడు ఏమన్నారు లక్ష్మారెడ్డి గారు? మాది గ్రేడ్ 2 మున్సిపాలిటీ ఉన్నది, కానీ జనాభా బాగా పెరిగింది, ఎందుకంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఎక్కువ, మరి పట్టణం బాగుపడ్డది, పక్కకు మహబూబ్ నగర్ పెరిగింది, మా పట్టణ జనాభా కూడా పెరిగింది, గ్రేడ్ 1 మున్సిపాలిటీ చేయమని మన లక్ష్మారెడ్డి గారు అడిగినారు. వెంటనే ఆర్డర్లు ఇస్తాం, తప్పకుండా గ్రేడ్ 1 మున్సిపాలిటీగా జడ్చర్లను చేస్తాం. దాంతోపాటు లక్ష్మారెడ్డి గారు మరొక 30 కోట్ల రూపాయల నిధులు అడిగినారు, అది కూడా వెంటనే మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఒక్కటే మాట, దయచేసి మా ఆడబిడ్డలను ఆలోచించమని అడుగుతున్నా. ఎవరిని పట్టించుకోలే కేసీఆర్ గారు? ఎవరిని ఇడిచిపెట్టిండు కేసీఆర్ గారు చెప్పండి నాకు. మా రైతన్నలు ఆలోచన చేయాలా? కేసీఆర్ రాకముందు చెరువును పట్టించుకోలే, సాగునీరు పట్టించుకోలే, బోరు బాయిలు ఏసీ మీరు అలసిపోయి కరెంటు రాక మొగులు దిక్కు చూసుకుంటూ వ్యవసాయం చేసే పరిస్థితుల్లో మీరు అప్పుల పాలై చచ్చిపోయినా ఎవడు పట్టించుకోలే కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదే ఈరోజు కేసీఆర్ వచ్చినాక, భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని ఆలోచన? వానాకాలం నాట్లేసే టైం వచ్చిందంటే, యాసంగి పంటకు నాట్లేసే టైం వచ్చిందంటే ఇలా మీ ఫోన్లు టింగు 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 అని మోగుతలేవు. రైతు బంధు మీ ఖాతాలో పడతలేదా? ఎకరం పొలముంటే 10,000 రూపాయలు వస్తున్న మాట నిజమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలో ఈరోజు రైతు బంధు కింద 88,591 మంది రైతులకు ఇప్పటికీ 900,22,135 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడున్న రైతన్నలను, ఇదివరకు ఎవడన్నా కాంగ్రెస్ వాడు 60 పైసా ఇచ్చిండా మీకు? పంట పెట్టుబడి కింద 60 పైసా సాయం చేసి నడునడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేశంలో?